లీడర్లలో కొందరు ఎప్పుడూ డిఫరెంట్ వీళ్ళు డోంట్ కేర్ లీడర్లు అనమాట నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా అంతే ఎవడు ఏమనుకున్నా నా పని నాదే అనుకుంటాడు ఆయన నిజామాబాద్లో అసమ్మతి బ్యాచ్ ఆయనకు ఎర్త్ పెట్టాలని ఇప్పటికే అన్ని అస్త్రాలు రెడీ చేసింది అసలు సీట్ కూడా అనౌన్స్ చేయలేదు అయినా సరే పోండె హె నాకు అనౌన్స్మెంట్లు గినౌన్స్మెంట్లతో సంబంధం లేదు అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు అరవింద్ కాన్ఫిడెన్స్ అంటే అలా ఉండాలి మరి ఎంపిక ప్రక్రియ పూర్తవలేదు అభ్యర్థుల లిస్ట్ బయటకు రాలేదు మేరా నెంబర్ కబాయేగా అనుకుంటూ తెలంగాణ బీజేపీ అభ్యర్థులంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కానీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి క్యాంపెయిన్ కు కొబ్బరికాయ కొట్టారు దీని మీదే ఇప్పుడు నియోజకవర్గ బీజేపీలో చర్చ జరుగుతోంది ఏ భరోసాతో ఆయన అడుగు ముందుకేశారని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ అరవింద్ వ్యతిరేక వర్గం ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు చేసిందట ఆయనకు వ్యతిరేకంగా బలంగా తమ గళం వినిపిస్తూ ఎంపీ టికెట్ రేస్ లో తాము ఉన్నామని ఒక్క అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దల్ని కోరుతున్నారట ఎంపీ వ్యతిరేక నాయకులు కొందరు సీనియర్లు తటస్థులు కూడా ఇందూరు ఎంపీ టికెట్ కోసం అప్లై చేసుకున్నారు పార్లమెంట్ సీటు పరిధిలో జగిత్యాల జిల్లా క్యాడర్ ఓ అడుగు ముందుకు వేసి అరవింద్ కు టికెట్ ఇవ్వొద్దంటూ హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు సతీష్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది ఆయన్ని ఎందుకు వద్దంటున్నారంటే ఎంపీగా గెలిచిన అరవింద్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని అసలు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నాయి సెకండ్ క్యాడర్ లీడర్స్ వర్గాలు తమ మాట కాదని ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని శపథం చేస్తున్నారట సొంత పార్టీ కార్యకర్తలు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అందరికంటే ముందు అరవింద్ ప్రచారం ప్రారంభించడంపై చర్చ జరుగుతోంది అరవింద్ ఎంపీ అయ్యాక మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లను పక్కన పెట్టి తనకంటూ ఓ గ్రూప్ తయారు చేసుకున్నారట పార్టీ పదవుల్లో కూడా వారికే ప్రాధాన్యం ఇచ్చారట అందుకే ఇప్పుడు లోక్సభ నియోజకవర్గంలో అరవింద్ గ్రూప్ ఆయన వ్యతిరేక గ్రూప్ తయారైనట్లు చెప్తున్నారు ఎంపీ వ్యవహార శైలితో నొచ్చుకున్న వ్యతిరేక వర్గం ఇప్పుడు టికెట్ ఇవ్వొద్దంటూ ఆందోళన చేస్తోంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసిన అరవింద్ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఇదే విషయాన్ని వ్యతిరేక వర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిందట ఆయనదంతా బిల్డప్ బాబాయ్ వ్యవహారమేనని ప్రజల్లోనూ అనుకున్నంత మద్దతు లేదని పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తికి ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని కూడా ప్రశ్నిస్తున్నారట ఆ నేతలు కానీ వీటితో సంబంధం లేకుండా పోటీకి రెడీగా ఉండాలంటూ పార్టీలోని ఓ ముఖ్య నేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అరవింద్ ప్రచారం మొదలేసినట్లు చెప్తున్నారు ఎంపీ సన్నిహితుడు అయితే ఇందూరు కాషాయ పార్టీలో అసమ్మతి మాత్రం కంగారు పెడుతూనే ఉందట ప్రజల్లో పార్టీపై సానుకూలత ఉందని నేతలు కీచులాడుకొని ఎక్కడ ముంచుతారోనన్న కంగారు కూడా పార్టీ పెద్దలకు ఉన్నట్లు తెలిసింది మరి ఎన్నికల టైం కాబట్టి వ్యతిరేక వర్గాన్ని కూడా కలుపుకొని పోయేలా అరవింద్ ప్లాన్ చేస్తారో లేక నేను మోనార్కుని అన్నట్లుగా ముందుకు వెళ్తారో చూడాలి